భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దీక్ష దివస్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్ష దివస్ జిల్లా ఇన్ఛార్జ్ రాజసభ సభ్యులు వర్ధిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలతో సత్కరించి దీక్ష దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట సాధన కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ప్రగతి మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశామని, ప్రభుత్వ ఆసుపత్రి నుండి పార్టీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి ఫోటో గ్యాలరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల అనుభవాలు సభలో మాట్లాడతారని వివరించారు. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు మా పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు దీక్షా దివస్ ప్రోగ్రాం కొత్తగూడెంలో జయప్రదం చేయడానికి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా జరిగే ప్రోగ్రాంకి పొద్దున్నే స్టార్ట్ అయిన ప్రోగ్రాం మొట్టమొదటిగా తెలుగు తల్లి విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి అమ్మవారికి విగ్రహానికి పూలమాలతో స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి అందరం కూడా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వందలాది మంది అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు అమరవీరులకి. అక్కడ మంచి పూల అలంకరణ చేసి అక్కడ పూలతో వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకు పేషెంట్స్ అందరికి కూడా పలకరించి పళ్ళు బ్రెడ్ ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఒక ర్యాలీగా బయలుదేరి బ్రహ్మాండమైన ర్యాలీగా వచ్చి ఇక్కడ చేసుకొని ఇక్కడ ఫోటో గ్యాలరీ చేసుకోవడం జరిగింది. ఆనాటి ఉద్యమం 2009 నవంబర్ 29 దీక్షా దివస్ ఎట్లయితే జరిగిందో ఆ దీక్షా దివస్లో కేసీఆర్ గారి ఫోటోలన్నీ పాత ఫోటోలు ఆయన ఉద్యమం తెలంగాణ పార్టీ స్థాపి టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ దీక్షా దివస్ తెలంగాణ స్థాపన అవన్నీ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే విధంగా ఆ ఫోటో గ్యాలరీ అంతా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అలంకరణ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే గౌరవనీయ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రాం చేయబోతున్నాం. ఇప్పుడు ముందుగా ఉద్యమకారులు మాట్లాడతారు. ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత ప్రతి కాన్సెన్స్ ఇన్ఛార్జీలందరూ మాట్లాడిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు 2 o'clock భోజనం టైంకి అందరు మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు. మంచి భోజనం కూడా అరేంజ్ చేశాం. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరొకసారి ప్రెస్ మీట్ మరొకసారి అడ్రస్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు మా కార్యకర్తలందరికీ ముందుగా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.